చెయ్యెత్తితే ఆపపడను అనేది ఆర్టీసీ నినాదం. కానీ చెయ్యెత్తకుండానే ఎక్కడంటే అక్కడ ఆటోలను నిలపడం హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు అలవాటు. ట్రాఫిక్ ఆగిపోయినా ప్రజలు ఇబ్బందులు పడ్డ వారికి ఏం పట్టదు. వారికి కావాల్సిందల్లా ఆటోను నింపడం, అడ్డదిడ్డంగా గమ్యస్థానానికి తీసుకెళ్లడం, నిలబడేందుకే స్థలం లేని హైదరాబాద్ రోడ్లపై అస్తవ్యస్తంగా గంటల తరబడి ఆటోను నిలుపుతున్న ఆటో డ్రైవర్లపై ఎన్టీవీ స్పెషల్ డ్రైవ్. అది ఆర్టీసీ బస్ బే, అప్పుడే ఆర్టీసీ బస్ బేలోకి వస్తోంది. ఇంతలోనే మెరుపు తీగల బస్సు ఆగేలోపే ఓ ఆటో వాళ్ళ రయ్యమంటూ ప్రయాణికుల ముందు వాలిపోతాడు. బస్సులో నుంచి ప్రయాణికులు కిందకి దిగకుండా, బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు బస్సు ఎక్కకుండా అడ్డుగా ఆటోని నిలిపే దృశ్యాలు మహానగరంలో సర్వసాధారణం అవుతున్నాయి. ఆటోను పక్కకు తీయమని ఎవరైనా అన్నారో ఆటో వాళ్లకు చిర్రెత్తుకొస్తుంది. వెంటనే తీవ్ర పదజాలంతో బూతులు తిడుతూ వెళుతుంటాడు ఆటో డ్రైవర్. ఇది తంతు. రోజు రోజుకు హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్రజా రవాణా వ్యవస్థతో పాటు ప్రైవేట్ రవాణా వ్యవస్థ పెరుగుతోంది. నిత్యం హైదరాబాద్ రహదారులపై లక్షలాది ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ వాహనాలైతే ఆయా శాఖలకు చెందిన పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపివేస్తుంటారు. కానీ ప్రైవేటు వాహనాల్లో ముఖ్యంగా ఆటోల పరిస్థితి చెప్పలేని విధంగా తయారైంది. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు సిటీ రోడ్లపై రాయి రాయిమంటూ దూసుకుపోయే ఆటోలు నగర ప్రజలకు చికాకులు తెచ్చిపెడుతుంటాయి. ఎక్కుతుంటే పడిపోవడం అలాంటివన్నీ చాలా సిచ్యువేషన్ జరుగుతుంటే చాలా ఫేస్ చేస్తున్నాము. దాంట్లో బస్సులకు ఆటోలు ఇంకా చాలా వరకు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇక్కడ క్రౌడీనెస్ ఎక్కువ ఇక్కడ, సో ఇంకా ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తాయి. ఆల్మోస్ట్ ఆగుతూనే ఉంటాయి. రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా పడిపోవడం జరిగింది బస్సులోంచి. ఇంకా రెయినీ సీజన్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు. ఆల్మోస్ట్ వాటర్ కూడా ఆగిపోతాయి మధ్యలో ఆటోస్. బస్సెస్ కూడా సరిగా ప్రొవైడ్ ఉండవు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. వాళ్ళని అడగాలంటే భయం, వాళ్ళు చూడడం కూడా రూడ్గా కొంచెం ర్యాష్గా బిహేవియర్ ఉంటుంది. సో మేము వాళ్ళని ఇప్పుడు అడగడం జరగలేదు. ఇంకా బస్ డ్రైవర్స్ కూడా అసలు ఆపరు అంతగా బస్సెస్. నగరంలో జరిగే కొన్ని ప్రమాదాలకు ఆటోలు ప్రత్యక్షంగా కారణం అవుతుండగా మరికొన్ని ప్రమాదాలకు పరోక్షంగా కారణాలవుతున్నాయి. ప్రధాన రహదారులపై, సిగ్నల్స్ వద్ద, వివిధ కూడళ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇరుకు రోడ్లపై ఆటో వాళ్ళ నిర్లక్ష్యం రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బందిగా మారుతోంది. ఆటోలు అసలు బస్సు వచ్చిన టైంకి ఆటోలు అడ్డం ఉన్న వాళ్ళన ఎక్కలేకపోతున్నాం అండి. ఆ బస్ డ్రైవర్స్ కూడా అసలు పేషెన్స్గా ఉండలేక వాళ్ళు ఎక్కుతున్నారని చూస్తూ కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మేము అది జాబ్ చేసే మహిళలం కదా, మ్యాక్సిమం ఇప్పుడు ఈ మెట్రో వర్క్ వల్ల మేము చాలా లేట్ అవుతున్నాము. లేట్ అవుతున్నాం కాబట్టి మేము అసలు కొంచెం బస్ స్టాప్స్ దగ్గర ఎట్లయినా ట్రాఫిక్ పోలీస్ కొంచెం ఆటో వాళ్ళని చూసుకోవాలని కోరుతున్నామండి. జంట నగరాల్లో ఆటో వాళ్ళ హవా కొనసాగుతోంది. రోడ్లపై ప్రయాణించాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అత్యంత రద్దీ ప్రదేశాల్లో రోడ్డుకు అడ్డంగా గంటల తరబడి ఆటోలు నిలుపుతూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఎంతసేపటికి వారి ఆటోలో ఎక్కే ప్యాసింజర్స్ గురించే ధ్యాస తప్ప సామాన్య ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకున్న పాపన పోరు. గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లున్నాయి. ఈ డివిజన్లలో వేళ్ల మీద లెక్క పెట్టే ప్రాంతాల్లో మాత్రమే కాస్తో కూస్తో పార్కింగ్ ప్రదేశాలున్నాయి. మిగతా డివిజన్స్ లో అసలు నడవడానికే రోడ్లు సరిపోని పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఇరుకు రోడ్లపైనే ఆటో వాళ్ళ విన్యాసాలు, నిర్లక్ష్య డ్రైవింగ్, అస్తవ్యస్త పార్కింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మనం బస్సు సడన్ గా వస్తే చాలా దూరం నుంచి వస్తాం, మనం వర్షం వస్తుంది, వాన వస్తుంది అన్న మనం సడన్ గా ఎక్కాలంటే మేము పడిపోయినాం. ఎన్నిసారి బస్సు నుంచి బస్సు అడ్డంగా వచ్చింది ఆటోలు కానీ మేము ఎక్కాలంటే ఎన్నిసారి పడిపోయినాం. కానీ దానికి అసలు ఆటోలు పట్టించుకోవడం, ఏమన్నా చెప్తే వాళ్ళు రిటర్న్ మమ్మల్ని మీరు చూసి ఎక్కాలని మనకే అంటున్నారు వాళ్ళు రిటర్న్. కానీ వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు. కానీ అంటే ఇక్కడ మెయిన్ సిగ్నల్ కదా, ఇప్పుడు అసలు మెయిన్ బస్సు వచ్చిందంటే ఉరకాలు పడుతుంది, మధ్యలో ఆటోలు వచ్చినంటే అసలు మనకి ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు వాళ్ళ ఆటోలకు వేరే ప్లేస్ పెట్టించి మనకి వాళ్ళు ఎట్లా ఉన్నా నో పార్కింగ్ పెట్టేసి వాళ్ళకి వెళ్ళాలి. మాకు బస్సుకి ఎక్కుకుంటా మనకు వాళ్ళు ఉంచకపోతే మంచిగా చేస్తే చాలంతే మాకు. సికింద్రాబాద్, ప్యాట్నీ, బాటా, రాణిగంజ్, ప్యారడైస్, బేగంపేట, లాల్ బంగ్లా, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్పేట, సార్థి స్టూడియో, ఎస్ఆర్ నగర్, యూసఫ్ గూడ, లక్డికాపూర్, మాసబ్ ట్యాంక్, పెన్షన్ ఆఫీస్, బంజరా హిల్స్ రోడ్ నెంబర్ 10, కమాన్, అపోలో వరకు బాగా రద్దీ ఉంటుంది. ఇలాంటి రద్దీ టైంలో కూడా ట్రాఫిక్ సెన్స్ లేకుండా ఆటో వాళ్ళ నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ట్రాఫిక్ భారీగా జామ్ అవుతోంది. అటు ఉప్పల్,
మహల్, తార్నాకా, రామంతపూర్, అంబర్పేట, తిలక్ నగర్, నల్లకుంట, నారాయణగూడ, లిబర్టీ, బషీర్బాగ్, చాదర్ఘాట్, కోటి, ముజంజాహి మార్కెట్, నాంపల్లి, ఎల్బీ నగర్, మలక్పేట, దిల్షుక్ నగర్, ఆబిట్స్ వంటి రద్దీ ఏరియాల్లోనూ ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్నారు ఆటో వాళ్ళలు. ఖైరతాబాద్, నిమ్స్, పూకట్పల్లి, ఎర్రగడ్డ, బాలానగర్, బోయిన్పల్లి, సుచిత్ర, జీడిమెట్ల ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఏరియాలో నిత్యం రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఇవన్నీ నగరంలోని రద్దీ ప్రాంతాలు కాగా నగర శివారు ప్రాంతాల్లో కూడా రద్దీ ఉంటుంది. ఈ జంక్షన్లలో ఆటోల ఆగడాలు అన్నీ ఇన్ని కావు. కాలం చెల్లిన ఆటోలు మితిమీరిన వేగం, పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణం, లైసెన్స్ ఉండదు, పత్రాలు అస్తలుండవు, కాస్త కుడి ఎడమకు హ్యాండిల్ తిప్పడం వచ్చి బ్రేక్ తొక్కడం వస్తే చాలు ఆటో వాళ్ళ అయిపోతారు. రోడ్డెక్కి రయ్యమని దూసుకెళ్తున్నారు, స్కూల్ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చూసారుగా, వీటిని షేర్ ఆటోలు అనేకంటే ట్రాలీ ఆటోలు అనటం కరెక్టేమో. నలుగురికి మించి పట్టని ఆటోల్లో 10 మంది పిల్లల్ని ఇరికించుకుని కూర్చోబెడుతున్నారు. ఒకరు కూర్చోవడానికే కంఫర్ట్ గా ఉండని డ్రైవింగ్ సీట్ లో రెండు వైపులా ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకుని ప్రమాదభరితంగా ఆటో నడుపుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆటోలో 6గురికి మించి తీసుకెళ్లరాదని తెలుసు కానీ తప్పట్లేదు అని దర్జాగా చెప్తున్నారు ఆటో డ్రైవర్లు. ప్రస్తుతం దీన్ని స్కూల్ ఆటో అనకంటే ట్రాలీ ఆటో అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ ఆటోని పూర్తిగా దాగులమయం చేసేసి పిల్లల్ని కూడా పూర్తిగా నింపివేశారు. అంటే వెనక భాగంలో కూడా 4గురు, ముందు భాగంలో దాదాపు 5-6గురు, ముందు మరో 2 చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకుని పూర్తిగా రైడ్ చేసేసారు. ఈ ఆటోని మొత్తాన్ని పూర్తిగా దీన్ని ఒక ట్రాలీ ఆటోలా మార్చేశారు. బ్రదర్, మీరు ఒక ఆటోలో ఎంత మంది నుంచి ప్రయాణం చేయాలి? 6 మంది కూర్చోబెట్టుకుంటాం. 6 మంది ఉన్నారు. మన ఆటో డ్రైవర్ 6గురు అని చెప్తున్నారు. మనం వెనక భాగంలోనే 4గురు చూసుకోవచ్చు. 4, 5, 6, 7, 8, 9, 9 అంటే దాదాపు ఒక 10 మందికి పైగా ఈ ఆటోలో రవాణా చేస్తున్నారు. అంటే దాదాపు 10 మంది ఉన్నారు కదా. ఇక్కడ చూడండి, 10 మంది లేరు కదా. 6గురికి మించి ఉన్నారు కదా. 6 మంది ఉంటారు. మరి మీరు 6గురు అన్నారు, 6గురికి మించి ఉన్నారు కదా. ఒక్కరు ఎక్కువ ఉన్నారు. అంటే ఆటో డ్రైవర్ కూడా బుకాయించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆటోల్లో 6గురికి మించి ప్రయాణించొద్దని మాకు రూల్స్ ఉన్నాయని చెప్తున్నా కూడా దాదాపు 10 మందిని ఆటోలో కిక్కిర్చి ప్రయాణం చేస్తున్నాడు. పూర్తిగా బ్యాగులు అమాయం చేసేసాడు. అంటే ఈ బ్యాగ్స్ అన్నింటినీ ఇలా కూర్చోబెట్టి ముందు భాగంలో కూడా విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. అందులోనూ ఫిట్నెస్ లేని ఆటోలు కావడంతో ఏం ప్రమాదం జరిగినా ఎవరు బాధ్యులు అంటే ముందుగా పేరెంట్స్ లో కూడా అవగాహన లేకపోవడం. ఇదే లక్ష్యంగా ఆటో డ్రైవర్లు కూడా తమ లాభాపేక్షణ కోసం అంటే నిత్యం అటు ఇటు ప్రయాణికులు రాకపోకలు జరిగే కంటే స్కూల్ పిల్లలను ఒక ప్యాకేజీలా మాట్లాడుకొని నెలవారీ జీతంగా కూడా వచ్చే ఛాన్స్ ఉండడంతో పిల్లల ప్రాణాలను గాలికి వదిలేస్తూ కూడా వీళ్ళు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. స్కూల్ పిల్లల్ని చేరవేస్తున్న ఆటోల్లో 6గురికి మించి ఎక్కించుకోకూడదన్న నిబంధన ఉంది. కానీ గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో 8 మంది విద్యార్థులను ఆటోలో ఎక్కించుకోవాలని సొంతంగా నిర్ణయించుకున్న ఈ ఆటో యూనియన్లు. అయితే అది కూడా పాటించకుండా ఏకంగా 10 మందికి మించి విద్యార్థులను ఆటోల్లో కుక్కుతున్నారు, నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఒక ఆటోకు రోజుకు 250 రూపాయలు కిరాయి, 300 రూపాయలు గ్యాస్, 120 రూపాయలు ఆయిల్, ఇవన్నీ తీయంగా ఆటో డ్రైవర్లకు డబ్బులు ఎల్లకనే ఆటో డ్రైవర్లు స్కూల్ పిల్లలకు నెలకు 1000 రూపాయలు, 1200, 800 లెక్క స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తారు. ఇప్పుడు ఆ డబ్బులు తోటే పిల్లలను పోషించుకోవడం బతకడం కష్టమవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది 8 సంవత్సరాలు మళ్ళీ రీసైక్లింగ్ చేయాలి అంటే మరి ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం బ్యాంకులోని ఇప్పించాలి. ఉన్న వాళ్ళకేమో బ్యాంకులోని ఇస్తారు, లేని వాళ్ళకు ఇళ్ల స్థలాలు లేవు. ఇంటి కిరాయి 2000, 3000 ఇంటి కిరాయి ఎక్కడి నుంచి కడతారు? ఆటో నిండా చిన్నారులు, ఆటో చుట్టూ స్కూల్ బ్యాగులు, సైడ్ మిర్రర్స్ ఉండవు, వెనక నుంచి పక్క నుంచి ఏ వెహికల్ వస్తుందో కూడా తెలీదు, అసలే ఓవర్లోడ్. దీనికి తోడు మితిమీరిన వేగం, చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదమే సంభవిస్తుంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు ఆటో డ్రైవర్లు, చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఆటోలో ఒక పరిమితికి మించి 4గురిని మించి ఎక్కువ రవాణా చేయకూడదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి చూసుకుంటే ఈ ఆటోలో దాదాపు ఇప్పటికే వెనక వైపు 4గురిని కూర్చోబెట్టారు, అలాగే ఒక చిన్నపిల్లాన్ని కూడా. అంటే మళ్ళీ ముందు వైపు కూడా మరొక 4గురిని కూర్చోబెట్టారు, మళ్ళీ ముందు వైపున కూడా కూర్చోడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మీరు ఒక ఆటోలో మీరు రోజుకి ఎంత మంది ప్రయాణించారు? 6 నుంచి 8 నెంబర్స్ ప్రయాణం చేస్తారు. ఎవరు చెప్పారు ఈ రూల్స్? మీకు మా గవర్నమెంట్ 6 నెంబర్స్ అన్నారు, మా వాళ్ళు 8 నెంబర్స్ తీసుకుంటాం. అంటే మీరు అంత చిన్నపిల్లలనే? వీళ్ళందరికీ అజాగ్రత్తగా ఉంటుంది కదా. అంటే జాగ్రత్త అని డబుల్ సీట్ చేసి కూర్చోబెట్టుకుంటాం, 2 చిన్న చెట్లు పెట్టి
హీట్ సైడ్ చిన్నగా చక్కెర ఫిట్ చేసుకొని అక్కడ నలుగురిని కూర్చోబెట్టి ఇక్కడ ఇద్దరిని కూర్చోబెట్టి గవర్నమెంట్ రూల్స్ 6 నంబర్స్ కూర్చోబెట్టమన్నారు. మేము ఇంకొక ఇద్దరిని ఎక్కువ కూర్చోబెట్టుకుంటున్నాం. స్కూల్ వదిలే సమయంలో వాహనదారులు అటుగా వెళ్ళాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి. కిలోమీటర్ల మేర గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతోంది. స్కూల్ పిల్లల్ని ఇళ్లకు చేరవేసేందుకు వచ్చిన ఆటోల్ని రోడ్లపై అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు. వెనక వాహనాలు హార్న్ల మోత మోగిస్తున్నా వాళ్ళ చెవులకు ఎక్కదు. ఆటో వాళ్ళ ఇష్టారాజ్యంగా మారింది. నాకు పార్కింగ్ లేదు, పిల్లలు దాటాలంటే రోడ్డు మీద మోటార్సైకిళ్ళు అడ్డం తలుగుతారని ఆ ప్రాబ్లం మాకు వస్తుంది. పిల్లలు ఇంటికాడి నుంచి తీసుకొచ్చి స్కూల్లో వదిలిపెట్టే బాధ్యత మాది, ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లే బాధ్యత మాది. పార్కింగ్ రోడ్డు మీద అవతలు పెడతాము, పోలీసు వాళ్ళు ఫోటోలు తీసి 1000 రూపాయలు 500 500 ఛానల్ వస్తున్నాయి. మాకు పార్కింగ్ సరిగా లేదు, ఇదంతా మాకు గుంటలు మొత్తం తోయింది. అక్కడ తోగితే వెనకాల మోటార్సైకిళ్ళు వచ్చి బండికి గుద్దేస్తాం. ఏమంటే రోడ్డు మీద పెట్టు బండి, అక్కడ పెట్టు అది పెట్టు అని మాకు ప్రాబ్లం చేస్తుంది. కాబట్టి మేము సైడ్నే పెట్టినాం, సైడ్ పెట్టినా వ్యాన్లు వాళ్ళు అంతే అంట ఇది చేస్తుండ్రు. నేను ఇప్పుడు కాదు 15 సంవత్సరాల నుంచి నేను ఆటో అమ్ముతున్నా, ఇక్కడ 5 సంవత్సరాలు పిల్లలు చేస్తున్నా. ఇదే ప్రాబ్లం అవుతుంది. కానీ నా రోజు అయిన తర్వాత బండ్లు లోపల పెట్టమంటారు, తర్వాత లోపల పెడితే లోపల నుంచి బయట పెట్టమంటారు. స్కూల్స్ ముందు పార్కింగ్ స్థలం లేకపోవటం వల్లే రోడ్లపై ఆటోలు నిలుపుకోవాల్సి వస్తోందని, పిల్లలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంత ట్రాఫిక్ జామ్ సహజమే అంటున్నారు ఆటో డ్రైవర్లు. స్కూల్స్ కూడా పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇది ఆటో వాళ్ళపై ఎన్టీవీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్. నమస్తే.